సబ్జెక్టు లేక కంటెంట్ లేక ఏం మాట్లాడాలనో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పాగలైపోయి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారేం మాట్లాడతారో వారికి అర్థం కాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ వారు మూడు రంగులు, వాళ్ళ పార్టీ జెండాకు మూడు రంగులు ఉంటాయి, మూడు రంగులు ఆరు పార్టీలాగా వివరిస్తారు. ఉదయమేమో కేసీఆర్ గారిని ఒగుడతారు, ఒక ఆయన భువనగిరిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయినప్పుడు, మధ్యాహ్నమేమో రాజగోపాల్ అసెంబ్లీలో మాట్లాడతాడు మాకు వ్యతిరేకంగా కరప్షన్ గురించి మాట్లాడతాడు. ఆయన పార్లమెంట్లో వాళ్ళన్న నిన్న మోడీని కలిసిండు, అవినీతి జరిగిపోతూ ఉంది దాన్ని చూడండి అని చెప్పి ఏదో ఆంధ్రజ్యోతి పేపర్లో చూసిన. నేనేమంటున్నాంటే వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే మూడు రంగులు ఆరు పార్టీలు, గతంలో వైఎస్ఆర్సిపి, ఇప్పుడేమో బీజేపీ, అంతకుముందేమో ఇట్లా రకరకాల పార్టీలు. వీళ్ళకి అవకాశం ఇస్తే జాతీయం ఉన్న పార్టీలన్నీ కలుస్తారు. ఇప్పుడైతే మోడీ యొక్క ప్రాపకం గురించి, మోడీ దగ్గర మెప్పు పొందాలని చెప్పి బీజేపీ పార్టీలో చేరడానికి అన్నదమ్ములు రాష్ట్రంలో దేశంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వారు మాట్లాడేది అవినీతి గురించి. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసిన పార్టీ ఏదనుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీవి స్కాములు, మావి స్కీములు. కాంగ్రెస్ పార్టీలో సీఎంలు అంటే కరప్షన్ మ్యాన్ గా ఉండేది, సీఎం అంటే కరప్షన్ మ్యాన్. అది టీఆర్ఎస్ పార్టీలో సీఎం అంటే కామన్ మ్యాన్ గా మిగిలిపోయాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే అసలు మిషన్ కాకతీయ ప్రారంభమే కాదు, కమిషన్ కాకతీయ అంటారు. బొగ్గు కనులలో అవినీతి జరగబోతా ఉంది, 50,000 కోట్ల రూపాయలు అంటారు. సబ్జెక్టు లేక కంటెంట్ లేక ఏం మాట్లాడాలో అర్థం కాక అది మొత్తం కలిసి 50,000 కోట్లది కూడా కాదని చెప్పి పదే పదే మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ 50,000 కోట్లలో ఉంటే, ఒకవేళ అవినీతి కనుక జరిగితే సింగరేణిలో 51% రాష్ట్ర ప్రభుత్వం ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి ఒకవేళ అవినీతి ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లకు అవినీతి జరిగితే కేంద్రంలో ఉన్నటువంటి 49% వారికి కూడా వాటా ఉంది కదా. మరి అవునా? అది నిజమైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా. ఇక్కడ ఒక 51% మాదైతే 49% వాళ్ళది కదా. కాబట్టి ఒక ఊసరవల్లిలాగా ఉదయం అన్న ప్రభుత్వాన్ని మెచ్చుకుంటాడు, మధ్యాహ్నం ఇంకో మాట, సాయంత్రం ఇంకో మాట. నాకు ఒక చిన్న డౌట్ ఉంది మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుంది. వీళ్ళిద్దరు అన్నదమ్ములని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో టెస్టులకు పంపించవలసిన అవసరం ఉంది. అన్నేం మాట్లాడతారు తమ్ముడికి అర్థం కాదు, తమ్ముడు ఢిల్లీ అన్నేం ఢిల్లీలో మాట్లాడతారు తమ్ముడికి అసెంబ్లీలో అర్థం కాదు, తమ్ముడు మాట్లాడేది మాకు అర్థమైతే లేదు, మాకు అర్థమయ్యేది మీడియా మిత్రులకు అర్థమైతే లేదు, మీడియా మిత్రులకు అర్థమైంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్థమైతే లేదు. ఇది కాంగ్రెస్ చరిత్ర. పొద్దున్న లేస్తే వాళ్ళు ఉన్నారు ఆరుగురు, మూడు రంగుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఆరుగురు. ఆరుగురు ఆరు మాటలు. జగ్గారెడ్డి గారు ఒకటి మాట్లాడతారు, బట్టి విక్రమార్క లోపల ఒకటి మాట్లాడతారు, శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో మీడియా మిత్రులతో చిట్చాట్ చేస్తాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ ఇంకోటి మాట్లాడతాడు, మా సీతక్క ఇంకొకటి మాట్లాడుతుంది. మూడు పార్టీలు ఆరుగురు ఆరు రంగులు ఆరు పార్టీలు ఆరు మాటలు. ఇది వారి యొక్క చరిత్ర. మేమంటా ఉన్నాం A to Z వరకు. నిన్న సోనియా గాంధీ పదే పదే బాధపడుతూ ఉంది పాపం. ఆ రోజే అమరేందర్ సింగ్ ని ఆ పాత ఇసుక మాఫియాలో అరెస్ట్ చేసి ఉంటే, జైలుకు పంపుంటే ఈ దరిద్రం మాకు పట్టేది కాదు, కాంగ్రెస్ కి కంపు తగిలేదు కాదు, ఇలా 23 మంది వ్యతిరేకంగా మాట్లాడేది కాదు అని చెప్పి నిన్న సోనియా గాంధీ అంతర్గతంగా బహిర్గతంగా అన్నది ఈ నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. సోనియా గాంధీ గారు ఆ రోజే అమరేందర్ సింగ్ ని జైలుకు పంపిస్తే అయిపోయేదని. అట్లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు వారు ఈ విధంగా మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు ఈ అంగడంతా పోయినాక పుంగడు పోయానికి వచ్చి ఇయాల కోర్టుకు పోయారు. శాసనసభ మీద కోర్టులకు అధికారం లేదని అందరికీ తెలుసు. ఏదో రిక్వెస్ట్ చేసుకోమని ఇలా చివరి రియల్నో రేపో చివరి రోజు కాబోతా ఉంది అసెంబ్లీ. అనేక పద్ధతుల మీద గంటల తరబడి రాత్రి 12 గంటల వరకు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం, ఎన్ని రోజులైనా ఇస్తాం, ఎన్ని గంటలైనా ఇస్తాం. కూలంకుశంగా వివరణాత్మకంగా విపులంగా మాట్లాడండి అంటే దమ్ము లేదు. నిన్న రాజగోపాల్ గారికి అర్ధగంట వాయిగిస్తే అర్ధగంటలో 20 నిమిషాలు సొల్లు పురాణమే మాట్లాడిండు. విమర్శలు, వ్యక్తిగతంగా మాట్లాడు, మా బీసీ మంత్రి మీద మాట్లాడు. ఇవాళ యావత్ తెలంగాణలో బీసీలంతా తూతు అని ఉంచే స్థితికి చేరుకున్నాడు రాజగోపాల్ గారు. మేమంటా ఉన్నాం, మేము చాలా స్పష్టంగా చెప్తాం, ఒకవేళ బీజేపీలకు సబ్జెక్టు ఉండి కంటెంట్ ఉండి అసెంబ్లీలో మమ్మల్ని నిలదీయాలా, మా మేనిఫెస్టోలో అంశాలు ఉన్నాయి, ఎదురు తిరగాల, మాట్లాడాలా, ప్రజల పక్షం వైపు మాట్లాడాలా, అసెంబ్లీ ఉన్నదే మాట్లాడడానికి కానీ రచ్చ చేయడం రెచ్చగొట్టడానికి కాదని గ్రహించి ఉంటే, పొడియంలోకి పోకపోతే, రాజాసింగ్ అట్లాంటి మాటలు మాట్లాడకపోతే రాజేందర్ గారు ట్రిపుల్ ఆర్ అట,
ఇంకా వీళ్ళకు పెద్ద టైటిల్ పెట్టుకున్నారు, ఏ సినిమా టైటిల్, వీళ్ళ టైటిల్ రచ్చగొట్టడం, రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం, రచ్చగొట్టడం, రెచ్చేయడం. ఒక ఆయన ఈయన రెచ్చగొడతాడు, ఆయన రెచ్చిపోతాడు, ఇంకొక ఆయన రెచ్చిపోవడం. ఇట్లాంటి పరిస్థితిలో ట్రిపుల్ ఆర్ ఉన్నారు పాపం. అంగడంతా పోయినాక పుంగడు పోయడానికి వచ్చి ఇప్పుడు అసెంబ్లీ లాబీలో ఉన్నారట, మాట్లాడి నమస్తే పెట్టిపోతారు. బాగా బ్రహ్మాండంగా మాట్లాడారు సార్. 3.5 లక్షల కోట్ల నిధుల గురించి జీవన్ రెడ్డి గారు చెప్పారు. 1 గంట 8 నిమిషాలు మాట్లాడారు జీవన్ రెడ్డి గారు. వారితో పాటు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కూడా పొగడ్తలు ఇచ్చారు. ఇవన్నీ చెప్పిపోవడానికి, ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిర్రు వాళ్ళు. మేమేమంటున్నామంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే ఇప్పటికైనా మా మేనిఫెస్టోలో మేము అమలు చేయని అంశాలను లేవనెత్తండి. లేవనెత్తడానికి లేదు, వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. ఇక నీళ్లు నిధులు నియమకాలు మా ట్యాగ్ లైన్ ఫుల్ఫిల్ చేశాం. బంగారు తెలంగాణ నిర్మాణ భాగస్వామ్యులు అయిపోయారు. 91,104 యువకులు నిరుద్యోగులు రేపు రాబోతా ఉన్నారు. ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో బాధ్యతయుతంగా పనిచేయడానికి మంచి చదువుకోండి, పట్టుబట్టి చదువుకోండి. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో మేము ఉచితంగా ట్రైనింగ్ క్లాసులు ఇస్తాం. చదువుకొని ఉద్యోగాలు కొట్టండి. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు గారిని ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ ఇచ్చారు. నీళ్ళు ఇచ్చాం, నిధులు తెచ్చాం, నియామకాలు ఇచ్చాం, వైద్యం బ్రహ్మాండంగా ఇస్తున్నాం, విద్యకి 7,778 కోట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాం. ఇంకేముంది దుకాణం? కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీల దుకాణాలు బంద్ అయిపోయినాయి. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో టీడీపీ ఆఫీస్ కు 2 లెట్ బోర్డు పడ్డదో అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ ఆఫీసులో గాంధీ భవన్ కావచ్చు, అది బీజేపీ భవన్ కావచ్చు, ఆ 2 భవన్లకు 2 లెట్ బోర్డు పెట్టుకుంటారు. రానున్న ఎలక్షన్ లో 2023లో ఈ 2 పార్టీల యొక్క కండువాలు, వారి యొక్క జెండాలు, వారి యొక్క ఆఫీసులంతా మ్యూజియం లోకి వెళ్తాయి. ఆ మ్యూజియం లోనే పెడతారు. ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ బీజేపీ కండువాలు జెండాలు చూడాలంటే ఇక్కడ మ్యూజియంకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిల్లల చరిత్రలో ఎదుగుంటే, ప్రాచీన కాలంలో ఒక పార్టీ ఉండే, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది కరప్షన్ పార్టీ. ఆ పార్టీలో ఉన్న సీఎంలు సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, కరప్షన్ మ్యాన్ అని చెప్పి ఉండేది. వారి యొక్క చెండాలు కండువాలు మన తరం చూడాలంటే ఆ మ్యూజియంకి వెళ్ళి చూడాలని, తెలంగాణ రాష్ట్రంలో ఆ 2 పార్టీలకు ఒక మ్యూజియం కూడా కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ.